నమస్తే, విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ప్రపంచానికి దిక్సూచిగా భారత్ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఆసియా పవర్ ఇండెక్స్ లో జపాన్ ను వెనక్కి నెట్టేసిన ఇండియా, ప్రధాని మోడీ పాలనా దక్షతే కారణమంటున్న ఆస్ట్రేలియాకు చెందిన లోవీ సంస్థ. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి పలాస జీడిపప్పు, గరుడ వాహనాన్ని ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు. సింహాచలం వరహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రపంచానికి దిక్సూచిగా భారత్ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన తన బ్లాగ్ లో ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకున్న వారందరూ ఘన విజయం సాధించారని పేర్కొన్నారు. దీంతో భారత్ అంతర్జాతీయంగా భారీ ఖ్యాతిని ఆర్జించిందని తెలిపారు. ప్రస్తుతం భారత్కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యువకులు ముందుకు రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. గతంలో కేవలం 2 సెల్ ఫోన్లు కంపెనీలు ఉండగా ఇప్పుడు 200కు చేరుకున్నాయని తెలిపారు. వందే భారత్ రైళ్లు, బ్రహ్మోస్ క్షిపణిలు, సెల్ ఫోన్లు తయారీ వంటివి ఇండియా సాధించిన విజయాలని ప్రధాని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన లోబీ సంస్థ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ వార్షిక జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో గల దేశాలను ప్రభావితం చేసే 27 దేశాలు ప్రాంతాలతో ఈ సూచిని రూపొందించింది. అమెరికా 81.7 స్కోర్లతో తొలి స్థానంలో నిలవగా, 72.7తో చైనా 2వ స్థానంలో, 39.1 స్కోర్తో భారత్ 3వ స్థానంలో నిలిచింది. తరువాత స్థానాల్లో జపాన్ 4, ఆస్ట్రేలియా 5, రష్యా 6వ స్థానాల్లో నిలిచాయి. ఈసారి జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టిన ఇండియా 3వ స్థానానికి చేరుకుంది. ఆర్థిక వృద్ధి, భవిష్యత్తు సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం తదితర అంశాలు భారత ఎదుగుదలకు కీలకమైన అంశాలుగా మారాయని లోబీ పేర్కొంది. దేశ ఆర్థిక సామర్థ్యం 4.2 పాయింట్ల మేర పెరిగి బలమైన జీడిపి వృద్ధి, అధిక జనాభా వంటి అంశాలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని వెల్లడించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి జీడిపప్పును శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ సిద్ధం చేసింది. ఈ జీడిపప్పు లోడుతో ఉన్న గరుడ వాహనాన్ని పలాసలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పాల్గొన్నారు. రోజుకు 3 టన్నుల జీడిపప్పు తిరుమల తిరుపతి దేవస్థానానికి రవాణా చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దైవం సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విశాఖ ఎంపీ భరత్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు పూర్ణ కలశంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి, ఎంపీలు భేడ మండపం ప్రదక్షిణ చేసి అంతర ఆలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. విశాఖ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు ఇచ్చిన టెండర్స్ పత్రాలను కార్మికులు దగ్ధం చేశారు. పోర్ట్ ఆసుపత్రిని సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ టెండర్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ వద్ద కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే తిరిగి పోర్టు చేతుల్లోకి వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీంతో వేలాది మంది పోర్టు, డాక్, పెన్షనర్ల కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందని తెలిపారు. సొంత నిధులతోనే పోర్టు ఆసుపత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పోర్ట్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ ప్రైవేటుపరం చేయొద్దని, సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఐటి గత 15 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే విశాఖపట్నం పోర్టు వచ్చిన తర్వాతే విశాఖపట్నం అభివృద్ధి అయింది. ఆ రకంగా విశాఖపట్నం అభివృద్ధికి తోడ్పడింది విశాఖపట్నం పోర్టు. విశాఖపట్నం పోర్టు ఏర్పడి 50 ఏళ్ళ తర్వాత సంపాదించి ఇక్కడ కార్మికులు కష్టపడి వచ్చిన లాభాల నుంచి పోర్ట్ హాస్పిటల్ ఏర్పడింది. అందుకే గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అని పేరు వచ్చింది. ఆ రకంగా మా రక్తం శ్రమతోటి ఏర్పడిన హాస్పిటల్ ఇది. ఈరోజుకి హాస్పిటల్ కానీ పోర్టు కానీ చూసుకునేటప్పుడు ఈ సంవత్సరం 386 కోట్ల లాభాలు వచ్చాయి. కేంద్రానికి, రాష్ట్రానికి, మున్సిపాలిటీకి 171 కోట్లు పన్నులు కడతా ఉన్నాం. ఆ రకంగా పోర్ట్ హాస్పిటల్ ఒక బంగారు బాతులాగా ఉంది. ఆ రకంగా లాభాలు వస్తూ ఉన్నాయి. కేంద్రానికి సంక్షేమ పథకాలు కానీ ఇతర వాటికి ఉపయోగించడానికి మోడీ గారి జీతాలకు కూడా మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు వెల్ఫేర్ మెజర్గా ఉన్న మా హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయాలని చెప్పేసి మోడీ గారు నిర్ణయం చేసుకున్నారు. 100 రోజుల్లో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. మా నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి 1000 కోట్లు, ఈరోజు లాభాలు వస్తూ ఉన్నాయి, దాని నుంచి పెట్టండి. నీకు నిజంగా చేత కాకపోతే చెప్పండి, మా ఫెన్షనర్స్ వర్కర్స్ అందరం తల ఒక 1 రూపాయ 2 రూపాయలు వేసి మీకు ఇస్తాం, ముష్టేస్తాం, అప్పుడైనా పెట్టండి. అంతే తప్ప వ్యాపారం చేయాలని చెప్తే కూరుకునేది లేదు. ఇప్పటికే నువ్వు చాలా మాటలు చెప్పావు, పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తామని నిన్న రాత్రి 6 గంటలకి టెండర్ కాపీలు పెట్టారు. ఏంటంత భయం మీకు? రాత్రి 6 గంటలు పెట్టడం ఏంటి అంటే మీరు ఎంత భయపడుతున్నారో, ఎంత దొంగతనం చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మా ఆస్తి, ఇక్కడ మేము కాపాడుకుంటాం, మా పోర్ట్ హాస్పిటల్కి రక్షించుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించిన శిఖరాన్ని జాతీయ పర్వతారోహణ సాహస క్రీడల సంస్థకు చెందిన 15 మంది సభ్యుల బృందం పాదాక్రాంతం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లో గల 6383 మీటర్ల ఎత్తైన ఈ శిఖరాన్ని NIMAS సభ్యులు బృందం సందర్శించి రికార్డు నెలకొల్పింది. ఆ శిఖరానికి 6 దలైలామా పేరిట సాంగ్యాంగ్ గీతోపిక్ గా నామకరణం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీకి ప్రాయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సంఘీభావ దీక్ష చేశారు. పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని 108 కొబ్బరికాయలు కొట్టి లలిత పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆనాటి పాలకులు చేసిన తప్పిదాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలి అన్నారు. ప్రపంచానికే దేవుడు అని చెప్పుకుని మన వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలోనే పెద్ద ఆస్తులు ఉన్న దేవుడు, ప్రపంచానికే మనం హిందువులందరూ నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా అపవిత్రం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లడ్డూ మీద కూడా డబ్బు సంపాదించుకుని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంటే మన రాష్ట్రం ఈరోజు సిగ్గుపడవలసిన పరిస్థితి. ప్రతి దాని మీద 1000 కోట్లు సంపాదించుకుని ఆయన ఆఖరికి లడ్డూ, తిరుపతి లడ్డూ మీద కూడా డబ్బులు సంపాదించుకునే పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళడం అన్నది సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మా నాయకుడు దీని మీద చాలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవస్థానాలు గల భూములు కానీ ప్రతి దేవుడికి ఈరోజు రాజులు, జమీందారులు కానించి అందరూ మామూలు సామాన్యులు కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు అన్నీ అన్నక్రాంతం అయిపోయాయి. అవన్నీ కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ అన్నా సరే దాన్ని గుర్తించి అవన్నీ బయటికి తీసి దేవస్థానాలకు ఇచ్చి దేవస్థానాలన్నీ కూడా హిందూ ధర్మం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వైసీపీలో ఉన్న నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి.
నాయకుడు ఏం చేస్తున్నాడు అది తప్పా రైటా అన్నది కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే హిందూ ధర్మం ఉంటేనే మనం అందరం ఉన్నాం. హిందూ ధర్మం లేకపోతే ఈరోజు ఈ ప్రపంచమే లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియబడుతున్నాను. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్ పరంజా కూలి ఓ విద్యార్థి దుర్మరణం చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. హై స్కూల్ ఆవరణలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న భవనంలో విద్యార్థులు ఆటలాడుతుండగా ప్రమాదవశాత్తు పరంజా ఒక్కసారిగా కుప్పకూలడంతో 10వ తరగతి చదువుతున్న వనం కృష్ణంరాజు మృతి చెందగా 9వ తరగతికి చెందిన కొరడ శ్రీరాములకి కాళ్లు విరిగిపోయాయి. దీంతో తల్లిదండ్రులు గ్రామస్తులు అక్కడికి చేరుకొని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగైంది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన ధరిమిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా విశాఖలో వెంకటేశ్వర మెట్ట వద్ద గల బలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశాఖ జనసేన పార్టీ అధ్యక్షులు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయాన్ని సంప్రోక్షణతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక దేవాలయాలతో పాటు సింహాచలం దేవాలయంలోనూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బయటపడిందని విమర్శించారు. దేవాలయాలను ఆధునీకరణ చేసి ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖను కోరారు. అనంతరం 34వ వార్డులో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను గజమాలతో సన్మానించారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి. మా కార్తిక గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఎన్డీఏ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, పార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే అపచారం జరిగిందో ఆ అపచారం పోగొట్టుకొని ప్రజల్ని సురక్షితంగా ఉంచే విధంగా ఎటువంటి ప్రళయాలు కానీ లేకపోతే ఎటువంటి ప్రభుత్వం రాకుండా ఎంతోమంది చెప్పి ఇవాళ ఈ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే సభ్యులందరూ క్లీన్ చేయడం జరిగింది. రేపు కూడా ఇంకో టెంపుల్ ఉంది, మూడు టెంపుల్ కూడా శుద్ధి చేసే కార్యక్రమం. సగం వరుణదేవుడే క్లీన్ చేశారు. సో ఇలాంటి అపచారం జరిగినప్పుడు ఇలాంటి క్లీనింగ్లు ఇవన్నీ కూడా చాలా అవసరం. సో దేవుడి భక్తులు అందరి యొక్క ఆత్మవిశ్వాసం జరిగిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో శక్తితో ఇవాళ కార్యక్రమం. ఈ ప్రాంత వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎదురు కార్యాలయం కూడా స్పష్టంగా మంచిగా క్లీన్ చేశాం. ఈ ప్రాంతాన్ని కాపాడాలని అందరికీ అత్యచారాలు కూడా దేవుడి మనసు. హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆందోళన వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పండిత పామరులు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో హిందూ ధర్మ సంస్థలపై జరిగిన దాడులపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రజలు విజ్ఞప్తి చేశారు. తిరుపతి వెంకన్న స్వామి లడ్డూలో కలిపినటువంటి ఏదైతే పంది కొవ్వు అలాగే ఫిష్ సంబంధించిన ఆయిల్ లాగా ఎన్నో రకాల హిందువులు కళ్ళకు ముక్కుకొని అందరికీ ప్రసాదం పంచిపెట్టేటువంటి తిరుపతి లడ్డూలో ఈరోజు దరిద్రంలన్నీ కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి దీని మీద వెంటనే తక్షణమే సిట్టి ఎలాగా పర్యవేక్షణలో జరుగుతుంది. అలా సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి హిందువులు ఎంత పెద్దవారు ఉన్నా సరే హిందువుల జోలికి వచ్చినటువంటి వారికి కఠిన శిక్షలు వేయకపోతే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా హిందువులు లోపు అయిపోతారు కాబట్టి హిందువులందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకు హిందువులందరూ వచ్చి మన యొక్క మనోభావాల్ని ఎవరైతే దెబ్బతీశారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించి తగిన గుణపాఠం చెప్పాలని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు అడవాల వెంకటేశ్వరరావు అండి. నాది జగ్గపేటలో రామవరం గ్రామం. నాది ఈ రోజున మరి కలియుగ ప్రత్యక్ష దైవం హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం వంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విషయంలో ఏవైతే శ్రీవారి ప్రసాదం లడ్డూ ఉందో ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగిస్తూ కొవ్వు పదార్థాల ద్వారా తీయబడి
ఏవైతే కల్తీ నూనెలు ఉన్నాయో వాటిని వాడారు అని చెప్పేసి బయటికి రిపోర్టులు రావడంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా హిందువులు కానీ మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని మాతోటి పుణ్యక్షేత్రానికి పోయి మరి అక్కడ దర్శనం చేసుకుని ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే దాంట్లో కూడా మాంసకృతులు కలిసే విధంగా మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసింది. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వంలో ఇంకా ఎంటంటి అరాచకాలు చేశారు అనుకుంటే అలాగ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా మరి అపవిత్రం చేశారు అని చెప్పేసి మరి అనేక మంది హిందువులు మరి బాధపడడం ద్వారా మనం సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ అనేకం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున స్వామివారి ప్రసాదంలోని కల్తీ నూనెలు వాడడం ఇంకా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పు చేసినటువంటి అనేక మంది నాయకులు మట్టి కొట్టుకుపోయారు. రాబోయే రోజుల్లో దీనికి 100 రెట్లు ప్రతిఫలం ఆ చేసినటువంటి నాయకులందరూ కూడా అనుభవిస్తారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మొన్నటి వరకు రాజమండ్రి వాసుల్లో భయం రేకెత్తించిన చిరుతపులి ఇప్పుడు కడియం నర్సరీ వాసులను భయపెడుతోంది. కడియం నర్సరీలో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు అధికారులు నిర్ధారించడంతో నర్సరీ వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దివాన్ చెరువు అభయారణ్యం నుండి ఓ చిరుతపులి తప్పించుకొని రాజమండ్రి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయం తెలిసిందే. గత 4 రోజులుగా దీని జాడ కనిపించకపోగా ప్రస్తుతం కడియం నర్సరీలో పాదముద్రలు కనిపించడంతో అధికారులు అవి రాజమండ్రిలో తిరుగుతున్న చిరుత అడుగులుగానే నిర్ధారించారు. దీంతో కడియం చుట్టుప్రక్కల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. కాగా మండపేటకు ఈ ప్రాంతం సుమారు 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలెవరూ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిరుతను బంధించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిరుతపులి సంచారం పైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి అప్రమత్తం చేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఈ వివరాలు మన డిఎఫ్ గారు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని కోసం. ముఖ్యంగా దీనిపైన పబ్లిక్ని కోరేది ఏంటంటే వాళ్ళు ఒంటరిగా సంచరించడం కానీ లేదా ఆరు బయట రాత్రి సమయంలో నిద్రించడం కానీ పిల్లల్ని బయట ఆడుకోవడానికి విడిచిపెట్టడం కానీ అటువంటి చేయొద్దని, అలాగే యానిమల్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ తెలియజేయడము, అలానే దాన్ని తొందరపడి దాన్ని హాని చేయడం కూడా దాన్ని చంపడం అటువంటిది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. కనుక దాన్ని కొన్ని పొలాలకు కానీ లేదా నర్సరీస్కి కానీ వెళ్ళేటప్పుడు శబ్దాలు చేసుకుని వెళ్ళటము, కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి అవన్నీ మీకు తెలియజేస్తాము హృదయపూర్వకంగా కూడాను. చిరుతపులి సంచరిస్తుందన్న విషయాన్ని గమనించి దయచేసి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని కోరడమైనది. వివరాలు తెలియజేస్తే అక్కడ మన అటవీ శాఖ నుంచి వాళ్ళ సిబ్బందిని కానీ డిప్లాయ్ చేస్తూ అక్కడ మనకి కేజెస్ని ఈ ట్రాప్ కెమెరాస్ని అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మన కడియం ఆ ప్రాంతంలో చివరిగా మనకి గుర్తించబడినందున అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం అనేది దానికి మనకు అనుసరించి ఈ ఏడిద పరిసరాల్లో మనకి ఎక్కువగా నర్సెస్ ఉండడం వల్ల అక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం అవుతుంది. అందుకు దయచేసి మీరు ఒంటరిగా వెళ్ళడం కానీ పిల్లల్ని విడిచిపెట్టడం కానీ చేయొద్దు. అలానే అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ మనం మొబైల్స్లో వీటిల్లో చేస్తుంటాము. దానివల్ల మన అటెన్షన్ టైం అంతా వృధా అవుతుంది. నిజంగా యానిమల్ వేరే చోట ఉండి అక్కడ హాని జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. అలా చేసిన వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 డిపార్ట్మెంట్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న షిప్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై ఉక్కు యాజమాన్యం విచారణ కమిటీని నియమించింది. September 24 జరిగిన ప్రమాదంపై 5 సభ్యులతో విచారణ కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. PPM విభాగాధిపతి శంకర్, SMS-1 చెందిన RP సింగ్, SMS-2 నుంచి శశికాంత్, సేఫ్టీ విభాగం నుంచి ఎం వరప్రసాద్, QA విభాగానికి చెందిన అప్పారావుతో కమిటీని ఏర్పాటు చేశారు. September 28 నాటికి నివేదిక అందజేయాలని ప్లాంట్ CCMR మహంతి కమిటీని కోరారు.
చదువుకున్న యువకులను టార్గెట్ చేస్తూ విశాఖ నగరంలో రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని విశాఖ పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాక్చి అన్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల చెర నుంచి ఓ యువకుడికి విముక్తి కల్పించామని ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బ్యాంకాక్ లో యువకుణ్ణి కిడ్నాప్ చేశారని, అతనికి తిండి పెట్టకుండా ఎటువంటి ఫోన్ కనెక్షన్ లేకుండా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. చివరకు బాధితుడు తన తండ్రికి మెసేజ్ చేసి తన గురించి చెప్పుకున్నాడని సిపి తెలిపారు. ఇప్పటి వరకు 80 మందికి పైగా యువకులను ఇలాంటి కేసుల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు. నిరుద్యోగులు ఇలాంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని కమిషనర్ సూచించారు. మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన నగరం నుండి చాలామంది ఉద్యోగాల కోసం బయటికి వెళ్తున్నారు. కొందరు ఏజెంట్స్ నమ్మించి తీసుకెళ్తారు. తరువాత ఫారెన్ దేశంలో, ఫారెన్ కంట్రీలో కొందరు చాలా సఫర్ అవుతారండి. నా కుడి పక్క ఉన్న వ్యక్తి అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే, భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్, ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రాంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో, హైదరాబాద్లో కూడా ఉంది. వాళ్ళే మన దేశంలో కొందరు ఏజెంట్స్, నమ్మకమైన ఏజెంట్స్ అని వెబ్సైట్లో పెడతారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. సో మన వాళ్ళు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాల కోసం నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు చేసి బాగా టార్చర్ పెడతారండి. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ వ్యక్తి కూడా ఒక మంచి ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం బెంగళూరులో, మన బ్యాంకాక్లో మంచి ఉద్యోగాలు ఇస్తామని అతనికి చెప్పడం జరిగింది. అతను అది నమ్మి వెళ్ళారండి. కానీ మయన్మార్లో అతన్ని పెట్టడం జరిగింది. సైబర్ క్రైమ్ చేయించమని చెప్పారు, ఒప్పుకోకపోతే బాగా టార్చర్ చేశారండి. ఫైనల్గా మేము విశాఖపట్నం పోలీస్ తరఫున లాస్ట్ 2 మంత్స్ నుండి ప్రతిరోజు రిక్వెస్ట్ చేసి, ప్రెషర్ పెట్టి, పర్సూ చేసి ఫైనల్గా సక్సెస్ వచ్చింది. అతను మన దేశానికి తిరిగి వచ్చారండి. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.